10 నెలల పాలనలో అంత వ్యతిరేకత ఏం వచ్చిందని చెప్పేసి పాదయాత్ర దిశగా ముందుకు వెళ్తున్నారు. మోరవర్ కాంగ్రెస్ లో కొంతమంది పొంగలేటి బయటికి వచ్చి త్వరలో బాంబు పేలబోతుంది, కొన్ని అరెస్టులు కూడా జరగబోతున్నాయి అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే వీటన్నిటిని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్ పాదయాత్ర అనే పదాన్ని ముందుకు తీసుకొచ్చారు. అదే విధంగా ఏదైతే క్యాడర్ ఢీలా పడిపోతుందో పక్క చూపులు చూస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది అక్కడ చాలా మంది చాలా స్పష్టంగా కొంతమందికి అర్థమవుతున్న పరిస్థితులు అవి. అయితే మరి అరెస్టులకు భయపడి ఈ పాదయాత్రకు ముందుకు వెళ్తున్నారా? ఈ పది నెలల పాలనలో అంత వ్యతిరేకత ఏమొచ్చిందని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా కాదు, అలాగే ఇప్పుడు బయటకు ప్రజలందరూ వచ్చి మాకు ఈ ప్రభుత్వం వద్దు అని ధర్నాలు చేయట్లేదు, నిరసనలు చేయట్లేదు, అదే విధంగా ఎక్కడా కూడా నిరసన కార్యక్రమాలు అంత స్థాయిలో అంత పెద్ద ఎత్తున కనిపించట్లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఈ పాదయాత్ర? అంటే అరెస్టుకు భయపడిన రేపో ఎల్లుండి కేటీఆర్ మనోళ్ళందరూ మాట్లాడారు. నేను చాలా విషయాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు మేము అందరం నైనే అనుకుంటాం. నిజంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లనే సమాధానాలు చెప్పేటోళ్ళము, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇలానే సమాధానం చెప్పుకోబోతున్నాం. రెండు, ఒకటి, కేటీఆర్ గారు ఎక్కడ నేను మొదటి స్థానం రావాలి, నేను సీఎం అవుతాను అని ఆయన చెప్పలేదు. మొదటి స్థానము ఎప్పుడు కేసీఆర్ గారే ఉంటారు. కేటీఆర్ చంద్రబాబు గారు పాదయాత్ర చేయలే, లోకేష్ గారు చేశారు, చంద్రబాబు గారు సీఎం అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ బలోపేతం చేసుకోవడానికి మాకు ఏదో రకమైన అవకాశం అయితే ఉండాలి. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ నాయకుడైనా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఉంటుంది. అధికారంలో లేము, మళ్ళీ అధికారంలో రావడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి. చేస్తేనే ఆ పార్టీ ముందుకు పోతుంది. మీరు అది చేయడం కూడా తప్పని మిమ్మల్ని అడిగి మేము వాస్తవానికి అంటే తప్పు అని ఇక్కడ ఎవరు అంటలేదు. అసలు నేనేమంటున్నా, కేటీఆర్ గారు పాదయాత్ర ఎప్పుడు చేస్తాననేది కూడా ప్రకటించలే. పాదయాత్ర చేస్తాడు అది ఎప్పుడు, శేషు గారు అన్నప్పుడు అన్నట్టు సమస్యలు వచ్చా లేవు అంటాడు. సమస్యలు అంత పెద్దగా రాలేదంటారు, వచ్చిన సమస్యలే చాలా తీవ్రమైన సమస్యలు. రైతు బంధు రాలేదు, రైతు బీమా అమలు కావటం లేదు, రైతు రుణమాఫీ కాలేదు, వడ్లకు బోనస్ కాలేదు, 2500 రూపాయలు మహిళలకు ఇవ్వడం లేదు, 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదు, విద్యార్థులకు స్కాలర్షిప్లు రావడం లేదు. ప్రతి సమస్య ఉన్నదండి. మీరు ఉన్నది. రెండోది నేను చెప్తాను మేడం, ఒక్క నిమిషం. మా నవీన్ మిత్రుడు చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన అధికార పక్షంలో లేడు. కాంగ్రెస్ కు తోక పార్టీ కాదు, అది తోక పార్టీ కాదు, ఒక బీజేపీ పార్టీ, అది కేంద్రంలో అధికారంలో ఉన్నది. వీళ్ళే మాకు అవార్డులు ఇచ్చారు, వీళ్ళే మాకు చాలా రకాల అవార్డులు ఇచ్చి నిధులు ఇచ్చి ప్రోత్సహించారు. వాస్తవానికి ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ అధికారం వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో 85,000 కోట్ల రూపాయలు తెస్తే వీళ్ళు నిలదీయరు. ఏ ఒక్క పని కూడా చేయకుంటే వీళ్ళు నిలదీయరు. హైడ్రా మూసి లాంటి బాధలు పడుతుంటే, కూలగొడుతుంటే వీళ్ళు నిలదీయరు. రైతులు చచ్చిపోతుంటే, రైతులు ఒక పక్క ఇబ్బంది పడుతుంటే, రుణమాఫీ రాకుండా అజ్జేస్తుంటే వీళ్ళు నిలదీయరు. వీళ్ళు నిలదీసేది ఎవరన్నా అంటే ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని. అంటే వీళ్ళిద్దరు తోడు దొంగలు అనేది ఒకటి అర్థమైపోయింది. ఒకటి, ఇక మద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నా మా ప్రాంతం నాకు మంచి మిత్రుడు కూడా. ఆయన నేనేమంటలేదు కానీ నిజంగా ఒక మీడియాలో మాట్లాడేటప్పుడు అబద్ధాలు వల్లేయించడం వల్ల మీ డిగ్నిటీ పోతుంది, మీ యొక్క క్యారెక్టర్ అసెసినేట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలకి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో ఎన్ని అప్పులు చేసింది, ఎంత అభివృద్ధి చేసింది, ఎన్ని వేల కోట్ల ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు పెంచింది, చర్చకు సిద్ధం. అది దానికి ఓకే. మీరు 10 నెలల్లో మీరు ఇస్తానన్న హామీలు మీరు స్వయంగా చెప్పారు, మేము అడగలేదు. 100 రోజులలో మేము అన్ని హామీలు నెరవేరుస్తామని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. ఒక్కటైనా కొర్రీలు లేకుండా, కోతలు లేకుండా, కటింగులు లేకుండా ఒక్క హామీ అన్న నెరవేర్చారా? నెరవేర్చలేదు.
కాబట్టి వైఫల్యాలు ప్రజల తుప్పుకొని ఊస్తున్నారు ప్రజలు చాలా చీదరించుకుంటున్నారు ఓ గింట్లాంటి ప్రభుత్వాన నేను తెచ్చుకున్నదని ఏడుస్తున్నారు ఒక్కరు కాదు కదా ఒక్క వర్గం కాదు కదా నేను చెప్పినట్టు రైతులు బాధపడుతున్నారు ముస్లింలు బాధపడుతున్నారు అలాగే మహిళలు బాధపడుతున్నారు నిరుద్యోగులు బాధపడుతున్నారు ఉద్యోగులు బాధపడుతున్నారు మీరు అన్నారు మొత్తం డిఏలు క్లియర్ చేస్తా అన్నారు ఒక్క డిఏ ఇచ్చారు కేసీఆర్ గారు 16 డిఏలు ఇచ్చారు మీరేం చేశారు 10 నెలలల్లో మొత్తం డిఏలు ఇస్తామని అధికారంలోకి వచ్చారు ఒక్క డిఏ ఇవ్వాలి మీరేమంటున్నారు చెప్పేది మీరు అప్పుడు మీరు హామీలు ఇచ్చేటప్పుడు అప్పుడు ఉన్నాయనేది గుర్తు తెలియదా అన్ని రాష్ట్రాలలో అది ఆయనది మీరు అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కర్ణాటకలో అట్లనే చేసి వేరే రాష్ట్రం కూడా అంతే అయిపోయింది నేనేమంటున్నాను మేడం అంటే వాస్తవాలు ఖచ్చితంగా ప్రజలకు ప్రజలు కష్టాలలో ఉన్నారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు అన్ని రకాలుగా బాధలో ఉన్నారు వాళ్ళు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు వీళ్ళు ఓటేసిన వాళ్ళని నిజంగా ఒక ఎన్నికల సామాగ్రి లాగా వాడుకుంటున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీపై ఉన్నది కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన భుజస్కంధాలపై ఉన్నది మేము పార్టీని బలోపేతం చేసుకుంటాం అలాగే ప్రతిపక్ష పార్టీలను ఎండగడతాం వాళ్ళు చేసే తప్పులని ప్రజలకు తీసుకో ప్రజల వద్దకు తీసుకెళ్తాం అందుకే ఈ పాదయాత్ర పాదయాత్ర ఎప్పుడు అనేది చెప్పలేదు ఇంకో సంవత్సరం తర్వాత జరుగుతుందా 2 సంవత్సరాల తర్వాత జరుగుతుందా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు బయటకు వచ్చినా రాకుండా ప్రతిరోజు హెడ్డింగ్ లో ఉంటుండు అది గుర్తు పెట్టుకోండి దట్ ఈస్ ద కేసీఆర్ పవర్ పవర్ అంటే ఎక్కడ ఉన్నా గానీ ఆయన హెడ్డింగ్ శ్రీనివాస్ గారు కేసీఆర్ హెడ్డింగ్స్ లో ఉంటున్నారు అంటున్నారు ఓకే ఉంటున్నారు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న స్కామ్స్ ఉన్నాయో వాటిలో ఓకే రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు మనకు సమయం తక్కువగా ఉంది క్లారిటీ తీసుకున్నారు శ్రీనివాస్ గారి నుంచి శ్రీనివాస్ గారు అన్ని ఎలిగేషన్స్ చేశారు ప్రస్తుత ప్రభుత్వం ఇలా ఉంది ఇన్ని హామీలు ఒక్క నిమిషం మేడం స్వప్న గారు ప్రజలు తీవ్ర సమస్యలో ఉన్నప్పుడు ప్రభుత్వం అవినీతిమై ఉన్నప్పుడు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పాదయాత్ర సక్సెస్ అవుతుంది ఈ దేశంలో కాదు కదా రాజశేఖర రెడ్డి మహానాయకుడు గారు చేశారు అందరు చేశారు కొంతమంది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ మీరు దీనికి ఒక సమయం అంటూ సందర్భం అంటూ ఉండాలి ఇవాళ కేటీఆర్ గారు చేసే పాదయాత్ర అనౌన్స్మెంట్ చాలా స్పష్టంగా బీఆర్కే న్యూస్ ప్రధానికం గమనించండి ఆయన తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభంలో ఉన్నాడు కుటుంబంలో నేను నెంబర్ వన్ లేకపోతే కేసీఆర్ హరీష్ రావు ఇద్దరి మధ్య బాబుబాబు మధ్య బండారం బయటపడుతుందని మీ బాధ చెప్పని ఒక్క నిమిషం జస్ట్ మినిట్ ఇంకోటి ఏంటంటే మీరు వలసలు అడ్డుపెట్టేయడం కోసం పాదయాత్ర చేసినట్టుంది కేటీఆర్ గారు ఆధిపత్యం నేనే కేసీఆర్ గారి తరలి చెప్పుకోవడం దానిలాగుంది ఏదైతే అవినీతి అయిందో అవినీతిని కప్పిపుచ్చుకోవడం చేసినట్టుంది ఇక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి సమస్యలు లేరు ప్రభుత్వము అవినీతులు లేదు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వచ్చింది 10 నెలల కాలం మాత్రమే మీరు ఇందాక 5 డిఏలు అంటే 5 డిఏలు మా ఒక్క పీరియడ్ వచ్చినాయి కదా ఆల్రెడీ ఒక డిఏని అడ్మిట్ అయిపోయింది ఆ డిఏలు కూడా ప్రభుత్వం తీయడానికి సిద్ధపడింది ఇవాళ మీరున్నటువంటి అరెస్టులు ముందుకొస్తున్నాయి మీకు అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసం మీ పార్టీ ఏదైతే వలస ఉన్నాయో ఆ వలసలు శ్రీనివాస్ రెడ్డి గారు నేను మీడియా వేదికగా నేను ఆధార్ కార్డు బయట పెట్టండి ఖమ్మం జిల్లా వాళ్ళం మీకు ఒక విజ్ఞత కాంగ్రెస్ పార్టీలో మీకు మీరు ఇప్పటి వరకు కొండంత మరొకసారి పాదయాత్రకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మరొకసారి మనందరం డిస్కస్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ డిబేట్ లో పాల్గొన్న శేషు గారికి శ్రీనివాస్ గారికి రామూర్తి గారికి నవీన్ గారికి థ్యాంక్ యూ